సుధీర్ రష్మిల పెళ్లి మీడియా ముందుకు వచ్చి షాకింగ్ కామెంట్స్ చేశారట సుధీర్ తల్లి. ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ఎంతో వైరల్గా మారుతుంది. సుధీర్ రష్మిల పెళ్లి చేసుకోవడం అంటే అది షాకింగ్ విషయమని చెప్పాలి. ఎందుకనంటే ఇదిగో పెళ్లి చేసుకుంటున్నారు, అదిగో పెళ్లి చేసుకుంటున్నారని ఎప్పటినుంచో పుకాడైతే వస్తుంది, కానీ ఎప్పుడు కూడా పెళ్లి చేసుకున్న దాఖలాలు అయితే లేవు. అయితే సుధీర్ ఎప్పుడు రష్మి ఇద్దరు కలిసి ఎక్కడ కూడా బయట విచ్చలవిడిగా తిరిగింది కూడా లేదు. ఇలాంటి వారు పెళ్లి చేసుకుంటారంటే ఎవరు నమ్ముతారు? తిరిగి తిరిగి ఉంటే వారే పెళ్లి చేసుకుంటున్నారట తిరుగుతున్నారని అనుకుంటారు. కానీ అట్లా ఎలాంటివి కూడా రిమార్క్ లేదు సుధీర్ రష్మిల విషయంలో. అయితే ఇక సుధీర్ ప్రేమ విషయం తెలిసి కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమాత్రం కూడా తనను నొప్పించలేదు. సుధీరు రష్మినే ప్రేమిస్తున్నాడు కాబట్టి తనకు రష్మి అంటే ఇష్టం ఉన్నప్పటికీ కూడా సుధీర్ తల్లి ఏమాత్రం కూడా వాళ్ళకి ఎలాంటి అబ్జెక్షన్ చెప్పలేదు. కానీ మాకు చెప్పకుండా వెళ్ళి తిరుమలలో చేసుకోవడమే చాలా బాధాకరంగా ఉంది అంటూ కూడా మాట్లాడుకొచ్చారు సుధీర్ తల్లి. ఎన్ని ఏదేమైతేనే వారిద్దరూ కలిసి ఒక్కటయ్యారు. ఇక నుంచైనా సంతోషంగా ఉంటూ మమ్మల్ని సంతోషపెడుతూ మాతో కలిసి ఉంటే అదే మాకు కావాలి, చాలా ఆనందము అంటూ కూడా సుధీర్ తల్లి మాట్లాడుకొచ్చారట మీడియా ముందు. ఈ విషయం విన్న సుధీర్ రష్మిలు కూడా కన్నీరు పెట్టుకున్నారట. ఇంతగా ప్రేమిస్తుందా మమ్మల్ని, ఏ ఇంత పని చేస్తే కూడా మమ్మల్ని ఏమాత్రం కోప్పడకుండా మా మీద ఇంకా ప్రేమగానే ఉంటుంది అంటూ కూడా ఎమోషనల్ అయ్యారట సుధీర్ రష్మి.